హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇప్పుడే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో సయాటికా పెయిన్ గురించి మాట్లాడుకుందామండి. సో మన దగ్గరికి రాజేందర్ గారు వచ్చారండి. తనకి గత 1 ఇయర్ నుండి భయంకరమైన సయాటికా పెయిన్తో చాలా బాధపడుతున్నారు. ఆపరేషన్ చేయించుకుందామని ఆపరేషన్ స్టేజ్కి కూడా వెళ్ళారు. సో లాస్ట్ ప్రయత్నంగా మనం ఒకసారి ఎంఎస్ఆర్కి వెళ్దామనేసి ఎంఎస్ఆర్కి వచ్చారు. వచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, ఎన్ని సెట్టింగ్స్లో తనకి సయాటికా పెయిన్ తగ్గిపోయింది అనేది అతని మాటల్లో విందాం. పదండి, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సూపర్ సార్. ఇంకా ఫ్రీ, ఇంకా ఓకే, రిలాక్స్. మీకు ఎట్లా పడుకో, మొత్తం పడుకో, కాలు కిందకి, ఇంకా ఫ్రీగా పడుకో, పడుకో. ఓకే, అసలు లేచి నిలబడట్లే. కొద్ది ముందుకు స్లోగా పైకిలే, పైకిలే స్లోగా, ఇంకా ఇంకా ఓకే. డిపోలో అనుకో, ఇదిగో ఇదే ఇదే ఇదే, ఇక్కడ పైన ఉంది, పైన బలో అనుకో. ఫ్రీ ఉండు, ఇంకా రిలాక్స్, ఇంకా ఫ్రీగా, ఫ్రీగా ఒక సైడ్, ఒక సైడ్ మనకు, ఒక సైడ్ ఇంకురా, ఇంక దిక్కురా, ఇంక ఎక్కురా, రిలాక్స్, కళ్ళు మనసుకో, ఫ్రీగా ఉండు, రిలాక్స్ ఉండు, వెరీ గుడ్, ఇంకా రిలాక్స్ ఉండు, ఫ్రీగా ఉన్నాను, ఇలా పట్టుకో, రిలాక్స్ ఉన్నా, ఫ్రీ కూడా గట్టిగా ఉండదు, ఓకేనా, ఫ్రీగా. సూపర్ సూపర్, అడి తిరుగు, ఇంకా నీట్గా వదలాలి, ఓకేనా, నీ చేతులు నిలబెట్టుకో, ఫ్రీ ఉండు. సూపర్ సూపర్, వెరీ గుడ్, కాలు సైడ్కి పెట్టుకో, కాలుకి ఏమైంది ఇది, ఎప్పుడు, రిలాక్స్ అండి. సూపర్ అండి, సూపర్ అండి, మనకి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ప్రజలు పెట్టు, ప్రజలు పెట్టు. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా రాజేంద్ర గారికి సయాటిక పేరు దాదాపుగా 1 ఇయర్ నుంచి చాలా విపరీతంగా బాధపడుతుంది సార్. మన దగ్గరికి ఒక 4 సిటీలు రామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 4వ సిటీ అనుకుంటేది, 4వ సిటీ, 5వ సిట్టింగ్ అనుకుంటా, 5, 5
సార్కు ఏ విధంగా మరి అసలు పెయిన్ ఏ విధంగా ఉండేది సార్ మాట్లాడిందాం, ఇప్పుడు ఏ విధంగా తగ్గిపోయి సార్ మాట్లాడిందాం. సార్ నమస్తే, ఏ ఊరు? మాది నాగర్ కర్నూల్ డిస్టిక్, ఓకే, తెలకపల్లి మండల్, తలపల్లి రాజేందర్ రెడ్డి. ఓకే, చెప్పండి, మీకు ఎలా స్టార్ట్ అయింది నడుము నొప్పి? నాకు ఒక బరువు మయనిక పోయి కొంచెం ఇదయ్యి ఇదైన ఉన్నది. ఇదైనాక మళ్ళా రాపిస్తే కొంచెం తగ్గినది, తగ్గి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినాక ఇట్లా నాగర్ కర్నూలుకు పోయినాను. నాగర్ కర్నూలుకు పోతే ఇట్లా మందులు వాడామన్నారు. మందులు వాడామన్నాక 15-20 రోజులు అయింది. నాకు ఏం అసలు మందులు అయిపోయి తగ్గినట్టే లేదు. 20 రోజుల వరకు ఏం చేయాలి అబ్బాయి మందులకు తగ్గేటట్లు? ఆ డాక్టర్ కూడా చెప్పిండు, నీకు నీకు మందులకు తగ్గితేనే తగ్గుతుంది, నీకు ప్రాబ్లం చాలా ఉంది, కొంచెం చాలా ఇదైంది, స్కానింగ్ తీపిచ్చుకురావాలి, చూడాలని అన్న. తీపిచ్చినాక ఏమైందంటే ఇంక అది నాకు బాధ అసలు చాలా భయంకరంగా ఉన్నది. భయంకరంగా ఉంటే మొత్తం లాగుడు అవన్నీ ఇంకా ఇప్పుడు చేయించుకోవాలి లేదు, బంద్ అయింది మొత్తం. అయినాక ఇంకా 3 రోజులు ఒక 2 లక్షల రూపాయలు అయితే ఆపరేషన్ అవుతుంది, నీకు మంచిగా అవుతుంది, రిలీఫ్ అవుతుంది. అయినా సరే సార్, మీరు ఇప్పుడు చేసినా సరే అనేది నేను అంటే నాకు చేయించుకోవాలని ఉంది. కానీ ఒక మళ్ళీ మా నా ఎంట వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఏంటంటే 3 రోజులే పండుగ ఉంది కదా, ఉగాది పండుగ, ఉగాది పండుగనే ఉంది కదా, ఇప్పుడు 3 రోజులు అయ్యేదోడు మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చినాక అంటే ఇట్లా వేరే వాళ్ళు చెప్పింది, ఇట్లా వనపర్తి పోతే ఆపరేషన్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఆపరేషన్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళే ఆడికి వచ్చిండ్రు కాబట్టి వద్దు, మీరు ఆపరేషన్ ఎందుకు అనుకుంటున్నారు, ఆడికి పోండి మీరు అన్నాక. అని నాకు చాలా బాధ ఉంది, ఇక్కడక్కడ వేస్ట్ టైం వేస్ట్ ఎందుకు చేయాలి, నాగర్ కర్నూలు పోయి కూడా 20 రోజులు అయింది కదా, టైం వేస్ట్ చేయనని నేను ఇది ఒక్కటి చూద్దాం, ఎందుకైనా మంచిది కదా, ఆపరేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి పోదాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. నాకు మీరేం చెప్పిందంటే ఒక 8 సెట్టింగ్లు అయితే 4వ సెట్టింగ్ తెలుస్తుంది మీకు, 8 సెట్టింగ్లకు రాండి, 4వ సెట్టింగ్ అయితే మీకు తెలుస్తుంది అన్న. నాకు 3వ సెట్టింగ్లే మంచిగా అనిపించింది. ఫస్ట్ రోజుల్లో అంతే లేదు, 3వ దానిలో మంచిగా మంచిగా. ఇప్పుడు నొప్పి ఎంత ఎట్లుంది, ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఫ్రీగా. కాకపోతే మొన్న ఇప్పుడు లాక్డౌన్ వాడే కదా, కంటిన్యూగా రాలేక కొంచెం మళ్ళీ ఇక్కడక్కడ లేపడం వల్ల కొంచెం ఇదయింది. మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని మళ్ళీ చేద్దామని వచ్చాను. నిజంగా సార్ గారు కూడా వచ్చేటప్పుడు ఒక ముగ్గు తీసుకొని వచ్చాను, ఎందుకంటే చాలా బాగా నచ్చింది ట్రీట్మెంట్ సార్కి. ఎంతో అంటే ఈ ఆపరేషన్ పోదామని మనమే అనుకున్నాం, రీసెంట్గా అనుకున్నారా ఆపరేషన్కి వెళ్దామని? అప్పుడు 1 ఇయర్ బ్యాక్ అనుకున్నారా ఆపరేషన్ పోదామని? ఆపరేషన్ అప్పటికి నేను ఇంకా అనుకోలేదు, కానీ మరీ ఇంకా లేవకుండా అయింది, లేవరాకుండా అయ్యి ఇంకా ఇదైనాక నార్కన్లు 20 రోజులు అయిపోయింది మందులు వాడి కొడుకు అందుకొరకు. సరే, ఓకే, గమనించండి అందరూ, ఎవరైనా కూడా బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జు లాంటివి ఉంటే, సయాటిక పెయిన్ ఉంటే ఒక కాలు గుత్త లాగేది మీకు మొత్తం, ఇది మొత్తం ఇదే మొత్తం, ఇంకా ఇది చాలా ఇప్పుడు కూడా ఈ సెట్టింగ్ ద్వారా డిస్కులు లూజ్ చేయడం జరిగింది, దాని ద్వారా సార్ మొత్తం నీట్గా తగ్గిపోయింది. ఎవరైనా సయాటిక పెయిన్ ఉంటే, డయాగ్నోస్ అయితే ఒకసారి ఎంఎస్ఆర్ క్లినిక్ రండి, మంచిగా మీకు ఆ యొక్క అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది, ఈజీగా చాలా సింపుల్గా తగ్గిపోతుంది. ఫీజు కూడా మేము ఎక్కువ పెట్టామన్నా, ఫీజు తక్కువ. ఇప్పుడు మా నా ఎంత వచ్చింది, 3 రోజులకు వచ్చినా కదా ఈ కష్టానికి, ఇది ఒక ఫీజు కాదు అన్నారు కదా. ఇక్కడ యాక్చువల్గా మహబూబ్నగర్ జిల్లా అంటే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశంలో పెట్టడం జరిగింది. సిటీలో అయితే 2000-3000 తీసుకుంటాం ఓన్లీ, ఇక్కడ కాబట్టి పేద ప్రజలు కూడా తగ్గించి చేస్తున్నాం. ఇన్ కేస్ ఇక్కడ కూడా పెరిగే అవకాశం తొందరలోనే ఉంటుంది, ఎందుకంటే మీరే చాలామంది పేషెంట్ అంటారు సార్ ఇంత కష్టానికి ఇది తక్కువ ఫీజు అంటున్నారు కాబట్టి అట్లానేం లేదు, దేవుడు మంచి చూస్తాడు అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. డాక్టర్ రమేష్ గారు అన్ని రకాల కీళ్ళ నొప్పులకి అలాగే నరాల నొప్పులకి మన ఎంఎస్ఆర్ క్లినిక్లో ట్రీట్మెంట్ చేస్తారు, అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఫస్ట్ బ్రాంచ్ వనపర్తి, సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో శంషాబాద్. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి,
ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.